నేను యాక్చువల్గా నేను లాస్ట్ ఒక ట్రైలర్ ఆర్ ఈవెంట్ దానికి వచ్చి జెన్యున్గా మనసు పెప్పుకొని మాట్లాడింది పెళ్లి చూపుల సినిమా కంటే మధురా శ్రీధర్ గారికి రాజ్ కందుకూరి గారికి ఫోన్ చేసి నాకు విజయ్ తెలీదు, తరుణ్ తెలీదు, ఎవరూ తెలీదు, నచ్చి వచ్చాను. అలానే ఈ సినిమా ట్రైలర్ నాకు సుమన్ చూపించినప్పుడు నచ్చి వచ్చానమాట. సో దెర్ ఇస్ నో అదర్ రీజన్ ఫర్ మీ టు బీ హియర్. జెన్యున్గా కంటెంట్ని నమ్మి వచ్చాను. ప్లస్ మా బ్యాచ్ ఎడిటర్ గ్యారీ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇచ్చిన శ్రీచరణ్, కంటెంట్ అండ్ ఆఫ్ ద ఫిల్మ్, ఈ మూడు థింగ్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నానమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వాచ్ ద థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ ఇదం జగత్ విత్ యూ గైస్. మన సుమంత్ గారు అని చెప్పుకోవచ్చు, బికాజ్ మళ్ళీ రావాతో హిట్ అందుకున్నారు, అంత కష్టపడి విజయాన్ని సాధించారు. అండ్ ఆ తర్వాత సుబ్రహ్మణ్యపురంతో ఆ హిట్ ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు హ్యాట్రిక్ ఇదం జగత్ తో అందుకోవడానికి రెడీ అయిపోయిన ఆ ఫేవరెట్ స్టార్ సుమంత్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ కెమెరామెన్ బాలరెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎడిటర్ గ్యారీ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ మొదటిగా ఎడిటర్ గ్యారీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మై నెక్స్ట్ రిలీజ్ ఇదం జగత్ హ్యాడ్ అ రియలీ గుడ్ టైమ్. ఈ సినిమాకి పనిచేసి కూడా హ్యాడ్ అ గుడ్ టైమ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ అండ్ ది హోల్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. థ్యాంక్ యూ సో మచ్. ఇదం జగత్ టైటిల్ కూడా డైరెక్టర్ గారే డిసైడ్ చేశారు. ఫస్ట్ నాకు ఈ టైటిల్ విన్నప్పుడు సంస్కృత్ వర్డ్ ఒకటి పెట్టడానికి ఆయన స్టోరీ కూడా ఒక 23 మినిట్స్లో నాకు చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్టే ఓకే చేశాను. సో ఈ సినిమాకి కనిపించే హీరో సుమంత్ గారైనా కానీ మెయిన్ హీరో అయితే డైరెక్టర్ గారే అనిల్ గారు. ఇక మూవీలో అంటే మీరు చాలా మూవీస్లో సుమంత్ గారిని చూస్తుంటారు, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఈ మూవీలో. నాకు తెలిసి ఈయన అంటే చాలా డిఫరెంట్గా కూడా దాన్ని పోర్ట్రే చేసి చాలా బాగా యాక్ట్ చేసి చూపించారు. అంటే సుమంత్ గారు ఈ టైప్ ఆఫ్ యాక్షన్ కూడా చేయగలరని ఫస్ట్ టైం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మూవీకి హార్ట్ అంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ అంటే నేను ఆయన్ని పర్సనల్గా ఎన్ని మాటలు చెప్పినా మూవీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఆ చెవుల్లో మళ్ళీ అదే మ్యూజిక్ వస్తూనే ఉంటుంది. సో మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ కెమెరామెన్ వర్క్ కూడా చాలా బాగుంది, మీరు స్క్రీన్ మీద చూశారు. సో అంటే ఎవరు ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా వర్క్ చేయడం వల్ల ఈ మూవీ ఇంత బాగా వచ్చింది. సో నేను ప్రతి ఒక్కరికి మెయిన్ హీరో గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా బాగా యాక్ట్ చేసినందుకు. అంటే ఈ డిఫరెంట్ తర్వాత ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన శేష్ గారికి థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. హైలైట్ వచ్చేసి బాలరెడ్డి కెమెరా వర్క్, శ్రీచరణ్ మ్యూజిక్. సార్ ఆయన లైఫ్ లేని ఈ సినిమా కష్టపడేటప్పుడు ఏ సినిమా కష్టపడలేదు. మేము డే అండ్ నైట్ ఒక 40 రోజులు సార్కి నిద్ర లేకుండా చేసాం. థ్యాంక్ యూ సుమంత్ గారికి, ఆయన సపోర్ట్ లేనిదే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమా పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. శ్రీధర్ గారు చెప్పినట్టు నేను అంత కష్టపడలేదండి, నాకు నైట్ షూటింగ్ అంటే చాలా చాలా ఇష్టం. నిజంగా నాకు నైట్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. మీరు ఈ ట్రైలర్ చూశారు కదా, ఎక్కువ రాత్రిపూటలో షూట్ చేసాం. అదేవిధంగా నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో అనుకున్నాను, అంటే నాకు మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్ని కోణాలు ఉంటాయి. నోబడీ ఈజ్ బ్లాక్ అండ్ వైట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రే. ఇలాంటి పాత్ర కోసం నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఎప్పుడు రావణాసురు క్యారెక్టర్ ఇష్టం, దుర్యోధనుడి క్యారెక్టర్ ఇష్టం, ఇలాంటి రకం. సో ఎనీవే ఈ క్యారెక్టర్ ఈ ట్రాన్సిషన్ అవ్వడానికి పెద్ద నిజంగా కష్టపడక్కర్లేదు. నేను చాలా కాలం నుంచి చెప్తానే ఉన్నాను, ఐ వాంటెడ్ టు అ క్యారెక్టర్ లైక్ దిస్. బట్ ఇప్పటి నుంచో అందరూ నన్ను ఇంకా నేను గోదావరిలో
ఆ బోట్ మీద శ్రీరామచంద్రులాగా అక్కడే కూర్చున్నానని అనుకుంటారు, బట్ అది నిజం కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు థ్రిల్లర్స్ పట్ల ముందు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ ఇంట్రెస్ట్ నాకు కేవలం మన తెలుగు సినిమాలో 2 సంవత్సరాల క్రితమే ఆ ఇంట్రెస్ట్ పుట్టింది. దానికి కారణం నా మిత్రుడు శేష్, క్షణం, గూఢాచారి ద్వారా. 2 టైప్స్ ఆఫ్ థ్రిల్లర్స్ ద్వారా హీ జస్ట్ కంప్లీట్లీ చేంజ్డ్ మీ. నాకు ఈ జానరా అంటే ఇప్పుడు పిచ్చి ఇష్టం, అందుకని నేను కూడా ఈ సినిమాలు చేస్తున్నాను ఇలాంటి జానరాలో. అండ్ థ్యాంక్ యూ శేష్ ఫర్ బీయింగ్ హియర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ యువర్ అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్ అవుట్ బీయింగ్ హియర్ ఫర్ మీ. అండ్ ఇక మా యూనిట్ వాళ్ళకి వస్తే, పేరు నా అందరికీ, మా ప్రొడ్యూసర్లు ఇద్దరికి, పద్మావతి గారికి, శ్రీధర్ గారికి చాలా చాలా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ నేను ఈ సినిమా మళ్ళీ రావా రిలీజ్ ముందు స్టార్ట్ చేశాం, యాక్చువల్లీ లాస్ట్ నవంబర్. సో ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ టెక్నికల్గా కూడా ఈ సినిమాలో చాలా ఒక దేర్స్ గోన్ బి వీ ట్రై టు డూ సంథింగ్ ఫ్రెష్, అంటే ఒక సినిమాటోగ్రఫీ కానివ్వండి, బాలరెడ్డి గారి సినిమాటోగ్రఫీ కానివ్వండి, లైక్ ద ఎడిటింగ్, ద మెయిన్ క్రెడిట్ ఆఫ్ దిస్ ఎడిటింగ్ ద ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ టు క్యారీ, లైక్ యూనో హీ వర్క్ ఫర్ క్షణం అండ్ గూఢాచారి బిఫోర్. అదేవిధంగా ఆ 2 సినిమాల నుంచి తన్ని పట్టుకొని, దాని తర్వాత శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్, మీ అందరికీ తెలుసు, థ్రిల్లింగ్ మ్యూజిక్ డైరెక్టర్. He's done a wonderful job, and in my opinion, he's the heart of the film. I'm not joking. He and Bal Reddy garu together, me and Anil and all, we director Anil, nenu koncham, we are in the back seat. I'd like to give the credit to where it's due. So thank you all, Patrikay Mitrulandariki, come for being here. త్వరలో మేము ఈ రిలీజ్ ఎప్పుడో మేము అనౌన్స్ చేస్తాం. వీ జస్ట్ వాంట్ టు ఈ ట్రైలర్ చాలా కాలం గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం, ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి. సో వీ ఫీల్ లైక్ యునో దిస్ వాజ్ ద టైమ్ టు లెట్ ఇట్ గో. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ శేష్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ ఆల్ పేరున థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను సినిమా చూడలేదండి, బట్ నాకు ప్రత్యేకంగా నచ్చిన పాయింట్స్ అనిపిస్తేనే నేను జనరల్గా, అంటే పెద్దగా బయటికి వచ్చి ఇలా మాట్లాడే రకం కాదు యూజువల్గా వచ్చినది. నాకు జనరల్గా సినిమాటోగ్రఫీలో ఉండి బొకేస్ని చూపించడం బాగా ఇష్టం అనమాట. అంటే అవుట్ ఆఫ్ ఫోకస్లో లైట్లు అలా వెనకాల షైన్ అవుతుంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఫస్ట్ ఈ సినిమా నచ్చడానికి రీజన్ ఏంటంటే, మీరు గమనిస్తే పోస్టర్లో ఇక్కడ ఐ లవ్ దట్ యునో బాలెడ్ అడ్లీ ఐ లవ్ దట్ బాలెడ్డి గారు యూజ్ ది ఐడియా ఆఫ్ బొకే లైట్స్ ఫర్ ద ఫిల్మ్. ఇట్స్ అంటే కామన్గానే చేస్తారు, బట్ యూజ్ ఇట్ ఆన్ అ పోస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ నేను నా కెరీర్ బిగినింగ్లో అలాంటి ప్యాటర్న్స్ పోస్టర్స్కి వాడటానికి ప్రయత్నించాను అనమాట. సో ఐ లైక్ దట్, అంటే ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఇస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైమ్ మీరు టీజర్ ట్రైలర్ వినుంటే ఇదం జాగ్రత్త అనే టైటిల్ వచ్చినప్పుడు ఒకే మ్యూజిక్ వస్తుంది అనమాట. ఆ బ్రాండింగ్, ఆ కనెక్షన్ రెండుకి ఇవ్వడం నాకు శ్రీచరణ్లో వర్క్ నచ్చిందండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్సే, బట్ జెన్యున్గా నాకు మ్యాటర్ నచ్చి వచ్చాను, అందుకని మాటలు చెప్తున్నా. సో నాకు ట్రైలరు పోస్టర్లు కనెక్ట్ అయినట్టుగా సినిమా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇట్ రిలీజ్ ఇట్ సూన్. థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన హీరో సుమంత్ గారికి అండ్ ప్రొడ్యూసర్ పద్మావతి గారికి, శ్రీధర్ గారికి ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ ఈ మూవీ టెక్నికల్గా అంటే టెక్నీషియన్స్ మూవీ అండి ఇది. ఇట్ ఇస్ నాట్ 1 మంత్స్ ఫిలిం. మ్యూజిక్ అండ్ కెమెరా అండ్ ఎడిటింగ్ ఆల్ ద మిక్స్ అయిన తర్వాతే సినిమా బాగుంటుందండి యాక్చువల్గా. అండ్ దిస్ ఇస్ ద టెక్నీషియన్స్ ఫిలిం, నాట్ 1 మంత్స్ ఫిలిం. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ ది ఫిలిం అండి. థ్యాంక్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది. చాలామంది ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ సుమంత్ చాలా కష్టపడి కొత్త వేరియేషన్ తీసుకొచ్చారు అనుకుంటున్నారు. నేను బయట ఉన్నట్టుగా జస్ట్ యాక్టింగ్ చేసుకోవాలి. కొంచెం మా జానర్లోకి వస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మీడియం అనేది సెటైర్లు కాదండి, అంటే సెటైర్లు అని ఏమి ఉండదు. అంటే నేను చెప్పాను కదండి, ప్రతి మనిషిలో
ప్రతి వ్యక్తిలో, అంటే ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్, అంటే ప్రతి వృత్తిలో ఒక పాలిటీషియన్ కావచ్చు, ఒక సినిమా హీరో కావచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. నీకే పాయింట్ చేశాను కదా, ఏ మనిషిలోనైనా ఏ వృత్తిలోనైనా ఒక మంచి చెడు ఉంటుందండి. ఇది ఇది ఎగ్జామిన్ చేసే సినిమా, ఇది దాన్ని ఎగ్జామిన్ చేసే సినిమా. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఆన్సర్. మీకు సినిమా చూడాలండి, అంటే సినిమా చూడాలి.